వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 22వ డివిజన్లో పట్టణ ప్రగతిపై కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అయితే గతంలో పెట్టుకున్న అర్జిపల్ మున్సిపాలిటీ అధికారులు సమాధానం చెప్పాలని పర్యావేక్షణ అధికారిగా వచ్చిన శ్రీనివాస్ను ప్రజలు నిలదీశారు. ఆయన సమాధానం చెప్పకపోవడంతో కౌన్సిలర్ కమిషనర్ కు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ప్రజలు ప్రగతి సమావేశాన్ని బహిష్కరించారు. పట్టణ ప్రగతి అయిపోయింది. ఇప్పుడు సీజన్ వ్యాధులు స్టార్ట్ అయ్యింది. పోయినసారి సీజన్ వ్యాధులు స్టార్ట్ అయినాయి, ఈసారి సీజన్ వ్యాధులు. ఇంత మేరకు 22వ వాటిలో స్విచ్ కారు చేసిల్లో ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు? కనీసం సౌకర్యాలు ఇస్తాం, కల్పించలేకపోతున్నారు. ఎందుకు నిధులన్నీ వేయబోతున్నాయి? ఇప్పుడు పట్టణ ప్రగతి అని చెప్పి ఒక బోర్డు పెట్టుకొని ఫోటో దిగిపోతేనే పట్టణ ప్రగతి వస్తుంది. అది కాదు ఆ సమస్య. మనం గతంలో పెట్టిన సమస్యలను ఇప్పటి వరకు తీర్చకుండా కొత్తగా పట్టణ కౌన్సిలర్ బాధ్యులు కాదండి. కౌన్సిలర్ ఏం చేస్తాడు? డెవలప్మెంట్ కౌన్సిలర్ కష్టపడగలుగుతారు. నీళ్ళు లేదంటే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.